పాలు లేకుండా టీ తయారు చేసుకునే చాలా చక్కటి చిట్కా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్. పాలు లేకుండా తయారు చేసుకునే ఈ టీ కోసం ఇక్కడ అల్లం తీసుకోవాలండి. ఈ విధంగా కొంచెం చిన్న అల్లం ముక్క తీసుకొని అల్లం ముక్క పైన ఉన్న చెక్క మొత్తాన్ని తీసేసుకోవాలి. ఈ టీ చాలా చిక్కగా, పాలతో ఏ విధంగా అయితే టీ తయారు చేసుకుంటే రుచిగా ఉంటాయో అదే రుచిగా ఉంటాయండి. టేస్ట్ అస్సలు మారదు. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. అల్లం ముక్క పైన ఉన్న చెక్కు తీసేసుకున్న తర్వాత 10 ఆకులు వరకు పుదీనా ఆకులు తీసుకోవాలండి. 10-12 తీసుకున్నా సరిపోతుంది. 10 కన్నా కొంచెం ఎక్కువ ఉంటేనే టీ టేస్ట్ అనేది రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందుగా అల్లం ముక్కను శుభ్రంగా కడిగిన తర్వాత దంచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే పుదీనా ఆకులను కూడా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు పాలు లేకుండా తయారు చేసుకునే టీ కోసం ముందుగా టీ గిన్నె పెట్టేసుకొని, ఇక్కడ చూస్తున్నారు కదా, అరషాల్డ్ వరకు నీళ్లు పట్టే గ్లాస్ అనేది తీసుకున్నాను. ఈ విధంగా ఈ అరషాల్డ్ నీళ్ళని టీ గిన్నెలో వేసేసుకోవాలండి. టీ గిన్నెలో వేసుకున్న తర్వాత టీ కోసం ఇక్కడ నేను 4 స్పూన్ల వరకు పంచదార వేసుకుంటున్నాను. మరీ పెద్ద స్పూన్ కాదండి, కొంచెం మీడియం సైజ్ స్పూన్ అన్నమాట. 4 స్పూన్లు పంచదార వేసుకున్న తర్వాత 4 స్పూన్ల వరకు టీ పొడి వేసుకుంటున్నాను. ఈ టీ పొడి వేయటం అనేది చిన్న స్పూన్తో వేస్తున్నాను, పంచదార కన్నా కొంచెం చిన్న స్పూన్ అన్నమాట. ఇప్పుడు ఈ పంచదార టీ పొడి నీళ్ళలో ఉడికించుకోవాలి. కొంచెం సేపు నురుగు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి దంచుకున్న అల్లం ముక్క అలాగే పుదీనా ఆకులు వేసుకొని ఇంకొంచెం సేపు మరిగించుకోవాలి. ఈ డికాషన్ అంతా నీళ్ళల్లోకి వెళ్ళే వరకు మరిగించుకోవాలండి. మరి డికాషన్ మరిగే లోపల టీ తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 10 రూపాయల మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉంటుంది కదా, 10 రూపీస్ది, అది తీసుకున్నాను. మీరు ఇంట్లో ఈ విధంగా ఒక 2 పాలపొడి ప్యాకెట్లు కనుక పెట్టుకుంటే ఎప్పుడైనా పాలు లేనప్పుడు చాలా రుచిగా టీ అనేది పాలపొడితో పెట్టేసుకోవచ్చండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు తయారు చేసుకునే టీ వచ్చేసి 4 వస్తాయండి. ముందుగా ఈ పాలపొడిలో నీళ్లు వేసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టేసుకోవాలి. టీ తాగే వాళ్ళకు కూడా మీరు చెప్తే కానీ తెలియదండి పాలపొడి టీ అని. ఈ విధంగా మరిగిన తర్వాత ఇప్పుడు ఈ పాలపొడి నీటిని డికాషన్లో వేసేసుకొని కొంచెం సేపు ఉడికించుకోవాలి, మరిగించుకోవాలి. తప్పకుండా పాలపొడితో తయారు చేసుకునేటప్పుడు అల్లం ముక్క పుదీనా ఆకులు వేయటం మర్చిపోకండి. అడుగున గిన్నెలో ఉన్న ఈ పాలపొడి పేస్ట్ని కూడా శుభ్రంగా తుడుచుకొని గిన్నెలో వేసుకొని కొంచెం సేపు కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా మరిగించుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. ఇన్స్టెంట్గా ఎప్పుడైనా మీరు పాలు లేవు అనుకున్నప్పుడు ఇంట్లో పాలపొడి ప్యాకెట్లు కనుక ఉంటే ఈ విధంగా టీ తయారు చేసుకోవచ్చండి. కాబట్టి 2 శాంపుల్ ప్యాకెట్స్ ఎప్పుడైనా అవసరం పడతాయి కాబట్టి ఇంట్లో పెట్టేసుకోండి మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ అనేవి. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని టీ వడపోసుకుందాము. మరి మీ అందరికీ పాలు లేకుండా తయారు చేసుకున్న ఈ టీ రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.